गुड मॉर्निंग स्टूडेंट्स, दिस इज प्रसन्ना वर्किंग एज ए स्टैटिस्टिक्स लेक्चरर इन सर सी आर आर कॉलेज फॉर वुमेन येलूरु। टुडे आई वुड लाइक टू डिस्कस अबाउट यूनिट 3 हाइपोथेसिस टेस्टिंग एंड अवर टॉपिक इज एनोवा वन वे क्लासिफिकेशन मॉडल। फर्स्ट ऑफ ऑल एनोवा अंटुन्नारु। सो एनोवा अनेदि मनं एला चेप्पोच्चु अंटे एनालिसिस ऑफ वेरिएंस अंटुन्नाम। एनालिसिस ऑफ वेरिएंस फर्स्ट ऑफ ऑल इक्कड एं इच्चारो चूद्दाम। द एनालिसिस ऑफ वेरिएंस इज ए पवर्फुल स्टाटिस्टिकल टूल फॉर द टेस्ट ऑफ सिग्निफिकेंस। The test of significance based on t-distribution only for testing the significance difference between two sample means in a situation when we have three or more samples to consider at a time, an alternative procedure is needed for testing the hypothesis that all the samples are drawn from the sample population antunaru. Ikkada em cheptunaru ante ENOVA anedi oka powerful statistical tool ani manam cheppochu. అలాగే ఎనోవా అనేది టీ డిస్ట్రిబ్యూషన్ మీద బేస్ అయి ఉంటుందని చెప్పొచ్చు. ఎనోవా అనేది ఎప్పుడు వాడతామంటేనమ్మా, మల్టిపుల్ శాంపుల్స్ అంటే సపోజ్ కే శాంపుల్స్ ఉంటే వాటి మధ్య డిఫరెన్స్ని చెక్ చేయడం కోసం మనం యూజ్ చేస్తాము. ఎనోవా అనేది సాధారణ జనాభా యొక్క ఈక్వాలిటీస్, దట్ మీన్స్ సమానత్వాన్ని పరీక్షించడానికి ఒక టెక్నిక్ అని చెప్పొచ్చమ్మా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటేనమ్మా మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, 5 fertilizers are applied, 4 plots each of wheat and yield of wheat on each of the plots is given. The basic purpose of the analysis of variance is to test the homogeneity of several means antunnaru. First of all chudanamma, for suppose raithulnu teesukundam, vallu farming anedi chestaru kadamma, dani gurinchi maatladukunte ala manam oka land ni teeskuni, మనం తీసుకున్న ల్యాండ్ని ఒక 4 ప్లాట్స్గా డివైడ్ చేసి ఆ 4 ప్లాట్స్లోనూ రైస్ కానీ వీట్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం ఏవైనా సీడ్స్ని తీసుకుని ఆ 4 ప్లాట్స్లో వేసామనుకుందాం. వాటికి కావాల్సిన పెస్టిసైడ్స్, వాటరు, ఫెర్టిలైజర్స్ ఎక్సెట్రా, అంటే ఫార్మింగ్కి ఏదైతే మెథడ్స్ యూస్ చేస్తామో అదంతా యూస్ చేసి ఫైనల్గా, అంటే వాటికి కావాల్సినవన్నీ యూస్ చేసి ఫైనల్గా మనకి పంటలు అనేవి వస్తాయి, అంటే ఫైనల్గా మనకి రిజల్ట్ అనేది వస్తుంది. సో ఆ ఫైనల్గా వచ్చే రిజల్ట్ని బేస్ చేసుకుంటే మనం తీసుకున్న 4 ప్లాట్స్లోనూ కూడా ఫైనల్ రిజల్ట్ అనేది మనకు ఖచ్చితంగా ఈక్వల్గా రాదమ్మా. ఎంతో కొంత డిఫరెన్స్ అనేది ప్రతి ప్లాట్కి, ప్రతి ఏ 2 ప్లాట్స్ని కంపేర్ చేసుకున్నా ఖచ్చితంగా మనకి డిఫరెంట్గా వచ్చింది. సో మనకి ఈక్వల్గా రాలేదు కాబట్టి, అలా రాలేదంటే మనకి కారణం ఏంటమ్మా, రీజన్ ఏంటి? సో వాటర్ క్వాంటిటీ తక్కువ అవ్వచ్చు, లేదు వాటర్ క్వాంటిటీ ఎక్కువ అవ్వచ్చు, లేదు అంటే అక్కడ ఉన్న ల్యాండ్ అనేది మనకు మంచిది కాకపోవచ్చు. బాగా పండిందనుకోండి, మనకు వచ్చిన రిజల్ట్ ఒక ప్లాట్లో మంచిగా వచ్చిందనుకోండి, ఆ ల్యాండ్ మంచిది అవ్వచ్చు. అక్కడ ఉంటే అదే మట్టి అంటారు కదా, నల్ల మట్టిలో మంచిగా వస్తాయి అంటారు కదా, అలాంటిది ఆ నేల అనేది మనకు మంచిగా ఉండొచ్చు. అలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల ఆ 4 ప్లాట్స్లోనూ మనకి ఈక్వల్ క్వాంటిటీలో రిజల్ట్ ఫైనల్గా వచ్చే రిజల్ట్ అనేది రాలేదు అనుకోండి. ఈ ప్రాసెస్ అనేది ఇప్పుడు చేసాము, మనకి ఈ రిజల్ట్ అనేది వచ్చిన తర్వాత మనకి ఆ ప్రాబ్లం అనేది ఏంటో, ఆ డ్రాబ్యాక్స్ అనేవి ఏంటో మనకు తెలుస్తాయి. సో ఈ ప్రాసెస్ అనేది నెక్స్ట్ టైం చేసినప్పుడు ఆ డ్రాబ్యాక్స్ అన్నిటిని మనం ఏం చేయాలి, రెక్టిఫై చేసుకోవాలి. రెక్టిఫై చేసుకుని ఆ మనకు వచ్చిన, ఇప్పుడు మనకి పంట అనేది ఇంక్రీజింగ్ మేనర్లో ఆ డిక్రీజింగ్ మేనర్లో వచ్చింది. సో నెక్స్ట్ టైం చేసినప్పుడు ఏంటి, మనం ఫస్ట్ టైం చేసినప్పుడు కంటే కూడా సెకండ్ టైం చేసినప్పుడు ఇంక్రీజ్ అయితే, అలా చేసే ప్రాసెస్నే మనం ఎనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ అని మనం చెప్పొచ్చు. ఓకేనమ్మా? నెక్స్ట్, అలాగే డెఫినేషన్ ఇచ్చాడు. అకార్డింగ్ టు ప్రొఫెసర్ ఆర్ఏ ఫిషర్, ఎనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ ఎనోవా ఈజ్ ద సపరేషన్ ఆఫ్ వేరియన్స్ ఏ సిరీస్ టు వన్ గ్రూప్ ఆఫ్ కాజెస్ ఫ్రమ్ ద వేరియన్స్ టు అదర్ గ్రూప్. ద ఎనోవా కన్సిస్ట్ ఇన్ ద ఎస్టిమేషన్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ వేరియేషన్ డ్యూ టు ఈచ్ ఆఫ్ ది ఇండిపెండెంట్ ఫ్యాక్టర్స్ సపరేట్లీ అని చెప్పారు. అండ్ అలాగే దెన్ కంపేరింగ్ దీస్ ఎస్టిమేట్స్ డ్యూ టు అసైనబుల్ ఫ్యాక్టర్స్ విత్ ఇన్ ద ఎస్టిమేట్స్ డ్యూ టు ఛాన్స్ కాజెస్ ఈజ్ నోన్ యాజ్ ఎక్స్పెరిమెంటల్ ఎర్రర్ అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటేనమ్మా, ఇప్పటి వరకు ఒక ప్రాసెస్ అనేది మనం చేసాము, చేసిన తర్వాత మనకు ఫైనల్గా రిజల్ట్ అనేది వచ్చింది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం కనుక మనం ఆ ప్రాసెస్ చేస్తే మనం వచ్చిన డ్రాబ్యాక్స్ అనేవి రెక్టిఫై చేసుకుని చేస్తే దీని అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ అంటున్నారు కదా. సో ఇప్పుడు మనకి అలా ఫస్ట్ టైం చేసినప్పుడు మనకి ఒక 2 కాజెస్, 2 కారణాలు అనేవి మనకి రైజ్ అవుతాయి అమ్మా. అవేంటి అంటే అసైనబుల్ కాజెస్, ఛాన్స్ కాజెస్ అనేవి.
అసైనబుల్ కాజెస్ అంటే ఎలా చెప్పొచ్చు అంటేనమ్మా, ఒకసారి చూడండి. వేరియేషన్స్ బిట్వీన్ ద ట్రీట్మెంట్స్ అంటే మనం అసైనబుల్ కాజెస్ కింద చెప్పొచ్చు. అంటే ఏంటంటే ఒకసారి చూడొచ్చు, చూడండమ్మా, మనకి తెలియకుండా మనం చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఫైనల్గా వచ్చే రిజల్ట్ అనేది మనకి డ్యామేజ్ అయ్యింది అనుకోండి. అంటే రైస్ ఆర్ వీట్ మనం వేసాము, సో రిజల్ట్ అనేది డ్యామేజ్ అవ్వడం అనేది జరిగింది. అవి ఎలాగా, ఫెర్టిలైజర్ సరిగా ఉండకపోవచ్చు, పెస్టిసైడ్స్ సరిగా రాకపోవచ్చు, వాటర్ క్వాంటిటీ మనం ఎక్కువ పోసేసి ఉండొచ్చు. అంటే వాటర్ ఆ పొలానికి మనం వాటర్ క్వాంటిటీ అనేది మనం ఇస్తాం, సో అది కొన్నిటికి ఎక్కువైపోవచ్చు, లేదు అంటే కొన్నిటికి తక్కువైపోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, అవన్నీ ఏంటి మనకి ఫైనల్గా రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది అనమాట. అయ్యో ఇలా చేయడం వల్లే నేను ఇలా చేయడం వల్లే నాకు ఇక్కడ డ్రాబ్యాక్ అనేది వచ్చింది, సో నెక్స్ట్ టైం నేను రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. అదేంటంటే మన వల్ల, మనకి తెలియకుండా చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జరిగిన వాటిల్నే మనం అసైనబుల్ కాజెస్ కింద కన్సిడర్ చేస్తాము. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఛాన్స్ కాజెస్ అంటే ఏంటి. ఛాన్స్ కాజెస్ అంటేనమ్మా వేరియేషన్స్ విత్ ఇన్ ద ట్రీట్మెంట్స్ అంటున్నాను. అంటే నేచర్ వల్ల, అంటే ఎక్కువ రెయిన్ఫాల్ పడడం వల్ల, లేదు అంటే మొక్కలకి చిన్న చిన్న పురుగులు పట్టడం వల్ల పంట నాశనం అయిపోయింది అంటారు ఆ విధంగా కానీ, అలా ఎక్సెట్రా కారణాల వల్ల మనకి పంట అనేది డ్యామేజ్ అయితే ఛాన్స్ కాజెస్ అంటే ఛాన్స్ ఫ్యాక్టర్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దీనికి మనకి అసంప్షన్స్ ఇచ్చాడమ్మా, అసంప్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎనోవా టెస్ట్ బేస్డ్ ఆన్ టీ స్టాటిస్టిక్ ఎఫ్ ఆర్ వేరియన్స్ రేషియో ఫర్ ద వ్యాలిడిటీ ఆఫ్ ది ఎఫ్ టెస్ట్ ఇన్ ద ఎనోవా ద ఫాలోయింగ్ అసంప్షన్స్ ఆర్ మేడ్ అన్. ఇక్కడ మనకి అసంప్షన్స్ ఏమి ఇచ్చారు, ద అబ్జర్వేషన్స్ ఆర్ ఇండిపెండెంట్, మనం తీసుకునే అబ్జర్వేషన్స్ అన్ని ఎలా ఉంటాయంట, ఇండిపెండెంట్గా ఉంటాయంట. పేరెంట్ పాపులేషన్ ఫ్రమ్ విచ్ ద అబ్జర్వేషన్స్ ఆర్ టేకెన్ నార్మల్. నెక్స్ట్ అలాగే వేరియస్ ట్రీట్మెంట్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఎఫెక్ట్స్ ఆర్ ఎలా ఉంటాయంట, ఎడిటివ్ ఇన్ నేచర్లో ఉంటాయంట. వీటి యొక్క అసంప్షన్స్ ఇవి. నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఎనోవాలో మనకి టూ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ అనేవి ఉంటాయమ్మా. అవేంటి అంటే వన్ వే క్లాసిఫికేషన్, టూ వే. ఎనోవా వన్ వే క్లాసిఫికేషన్, ఎనోవా టూ వే క్లాసిఫికేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనోవా వన్ వే క్లాసిఫికేషన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనోవా వన్ వే క్లాసిఫికేషన్ అంటే ఏంటి, అంటే ఎలా చెప్పొచ్చు అంటే వన్ వే క్లాసిఫికేషన్ అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ ఆన్ వన్ ఫ్యాక్టర్ అని తీసుకుంటే వన్ వే అని చెప్పొచ్చు. లేదు అంటే ఎనోవా ఇన్వాల్వ్స్ వన్ ఫ్యాక్టర్ ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అని తీసుకుంటే దాన్ని ఎనోవా వన్ వే క్లాసిఫికేషన్ అని మనం చెప్పొచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ చెప్పారు చూడండి, లెట్ అస్ సపోజ్ దట్ క్యాపిటలియన్ అబ్జర్వేషన్స్ వైఐజే అంటున్నాడు. వై అంటే ఏం తీసుకుంటాం అమ్మా, ర్యాండమ్ వేరియబుల్ కింద తీసుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఐ ఈక్వల్ టు 1 2 అండ్ సో ఆన్ కే క్లాసెస్ ఉన్నాయంట. అండ్ అలాగే జే అనేది 1 2 అండ్ సో ఆన్ ఎన్ఐ, అంటే వీటిని ఎలా తీసుకుంటున్నామంటే సైజెస్ N1, N2 అండ్ సో ఆన్ NK సైజెస్ ఉన్నాయని మనం తీసుకుంటున్నాం, ఓకేనా, రెస్పెక్టివ్లీ. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు సమేషన్ ఐ ఈక్వల్ టు 1 2 N స్మాల్ ఎన్ఐ అని రిప్రజెంటేషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఎనోవా యొక్క టేబుల్ అమ్మ, దీనిలో నేను ఆల్రెడీ మీకు చెప్పాను 1 2 అండ్ సో ఆన్ కే క్లాసెస్ తీసుకుంటున్నామని. సో క్లాసెస్ శాంపుల్ అబ్జర్వేషన్ 1 2 అండ్ సో ఆన్ ఎన్ఐ ఉన్నాయి, ఓకేనా. నెక్స్ట్ టోటల్ మీను అని తీసుకున్నాను. సో ఈ క్లాసెస్ ఎలా రాసుకుంటాం అర్థమైంది కదా, 1 2 అండ్ సో ఆన్ కే క్లాసెస్ ఉన్నాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అలాగే శాంపుల్ అబ్జర్వేషన్స్ కూడా 1 2 అండ్ సో ఆన్ ఎన్ఐ ఉన్నాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో వీటిల్లో ఈ వాల్యూస్ అన్నింటిని ఎలా తీసుకుంటున్నాం అంటే వైఐజే వాల్యూస్ ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా. వైఐజే అంటే ఏంటంటే దీన్ని టోటల్గా వైఐజే అని తీసుకున్నాం, కానీ ఇండివిజువల్గా మనం ఒక్కొక్క వాల్యూని తీసుకోవాలి కాబట్టి వై అనేది ర్యాండమ్ వేరియబుల్, వై 1 1, ఓకేనా. రో వాల్యూని కాలమ్ వాల్యూని కలిపి ఇక్కడ బేస్లో రాసుకుంటాం, వై 1 1. నెక్స్ట్ అలాగే వై 1 2, అలాగే వై 1 N1. నెక్స్ట్ అలాగే వై 2 1 2 2, వై 2 N2 అండ్ సో ఆన్ వైఐ 1, వైఐ 2, వైఐ ఎన్ఐ అండ్ సో ఆన్ వైకే 1, వైకే 2, వైకే ఎన్కే అని తీసుకుంటున్నాం. ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయినాక టోటల్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే T1 డాట్, T2 డాట్ అండ్ సో ఆన్ TK డాట్ వరకు తీసుకున్నాం. వీటిని అన్నిటినీ టోటల్ చేస్తేనమ్మా మనకి గ్రాండ్ టోటల్ అనేది మనకు వస్తుంది. గ్రాండ్ టోటల్ అంటే TI డాట్ అని, ఓకేనా.
మనం టిఐ డాట్ అని రిప్రజెంట్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ అలాగే మీన్, మీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే వై బార్ అని మనం మీన్ తీసుకుంటాం. కానీ ఇక్కడ రిప్రజెంటేషన్ ఎలా తీసుకున్నాం, వై బార్ వన్ డబల్ డాట్, వై బార్ టూ డబల్ డాట్, అండ్ సో ఆన్ వై బార్ కే డబల్ డాట్ అని తీసుకుంటున్నాం. ఇది మొత్తాన్ని టోటల్ చేస్తే నాకు ఫైనల్గా వచ్చేది ఏంటంటే గ్రాండ్ మీన్ అంటారు. దాన్ని మనం వై బార్ డబల్ డాట్ అని నేను తీసుకుంటాను. అర్థమైంది కదమ్మా? నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి, ద టోటల్ వేరియేషన్స్ ఇన్ ద అబ్జర్వేషన్స్ వై ఐజే కెన్ బి స్ప్లిట్ ఇన్ టు ద ఫాలోయింగ్ టూ కాంపోనెంట్స్ అంటున్నారు. నెక్స్ట్ అలాగే ఆ టూ కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం. ద వేరియేషన్స్ బిట్వీన్ ద క్లాసెస్ ఆర్ ద వేరియేషన్స్ డ్యూ టు డిఫరెంట్ బేసిస్ ఆఫ్ ద క్లాసిఫికేషన్ కామన్లీ నోన్ యాజ్ ట్రీట్మెంట్స్. నెక్స్ట్ అలాగే ద వేరియేషన్స్ విత్ ఇన్ ద క్లాసెస్ దట్ ఈస్ ద ఇన్హెరిట్ వేరియేషన్ ఆఫ్ ద ర్యాండమ్ వేరియబుల్ విత్ ఇన్ ద అబ్జర్వేషన్ ఆఫ్ ఏ క్లాస్ అంటున్నారు. అలాగే ఇక్కడ చూడండి, ద ఫస్ట్ టైప్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ డ్యూ టు అసైనబుల్ కాజెస్. ఆల్రెడీ నాకు మీకు ఇంతకు ముందే నేను ఆల్రెడీ చెప్పాను, ద వేరియేషన్ బిట్వీన్ ద క్లాసెస్ అంటే అసైనబుల్ కాజెస్ అని చెప్తాము. అలాగే ద వేరియేషన్స్ విత్ ఇన్ ద క్లాసెస్ అంటే ఛాన్స్ కాజెస్ కింద చెప్తాము అని. అదే ఇక్కడ ఇచ్చాడమ్మ, ద ఫస్ట్ టైప్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ డ్యూ టు అసైనబుల్ కాజెస్ విచ్ కెన్ బి డిటెక్టెడ్ అండ్ కంట్రోల్డ్ బై హ్యూమన్ హ్యాండ్. అంటే నేను ఆల్రెడీ చెప్పాను, మన ఒక తెలియకుండా చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల డ్యామేజ్ అవ్వడాన్నే మనం అసైనబుల్ కాజెస్ కింద కన్సిడర్ చేసుకుంటాము అని. నెక్స్ట్, ద సెకండ్ టైప్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ డ్యూ టు ఛాన్స్ కాజెస్ అంటున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే విచ్ ఆర్ బియాండ్ టు ద కంట్రోల్ ఆఫ్ హ్యూమన్ హ్యాండ్ అంటున్నారు. ఇదేంటంటే మనకు తెలియకుండా అంటే నేచర్ వల్ల, అంటే మనం ఏం చేయలేము దానివల్ల, అంటే రెయిన్ఫాల్ పడుతుంది దానివల్ల మనం ఏమైనా చేయగలమా, వర్షాన్ని ఆపేయలేం కదా. అంటే మనకు తెలిసినా కూడా మనం ఏం చేయలేము, అలాంటి పరిస్థితుల్లో వచ్చే వాటినే మనం ఛాన్స్ కాజెస్ అని చెప్పచ్చు. నెక్స్ట్ అలాగే, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎనోవా వన్ వే క్లాసిఫికేషన్ ఈజ్ టు టెస్ట్ దెర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద క్లాస్ మీన్స్ అంటున్నారు. దీని యొక్క లీనియర్ మ్యాథమెటికల్ మోడల్ ఎలా తీసుకుంటున్నాము అంటే వైఐజే ఈక్వల్ టు మ్యూ ప్లస్ ఎప్సిలాన్ ఐజే. నెక్స్ట్ అలాగే మ్యూ ప్లస్ మ్యూ ఐ మైనస్ మ్యూ ప్లస్ ఎప్సిలాన్ ఐజే అని మనం తీసుకుంటున్నాము. నెక్స్ట్ అలాగే ఇక్కడ మ్యూ ఐ మైనస్ మ్యూ అనేది మనం ఒకటి యాడ్ చేసుకున్నాం కదా, దీని మొత్తాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఆల్ఫా ఐ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, మ్యూ ప్లస్ ఆల్ఫా ఐ ప్లస్ ఎప్సిలాన్ ఐజే. ఓకే కదమ్మా ఇక్కడ వరకు? సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఎనోవా ఫర్ ఫిక్స్డ్ ఎఫెక్ట్ మోడల్ అంటున్నారు. అంటే దాన్ని మనం ఎలా నోట్ చేస్తాము అంటే ఇన్ ద ఫ్యాక్టర్ లెవెల్ అండర్ కన్సిడరేషన్ ఓన్లీ లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ దెన్ ద ఫిక్స్డ్ ఎఫెక్ట్ పారామెట్రిక్ మోడల్ ఈజ్ గివెన్ బై. అంటే మనం తీసుకున్న మోడల్ని ఎలా నోట్ చేస్తున్నాము అంటే వైఐజే ఈక్వల్ టు మ్యూ ప్లస్ ఆల్ఫా ఐ ప్లస్ ఎప్సిలాన్ ఐజే, ఐ ఈక్వల్ టు వన్ టు వన్ సో ఆన్ కే, జే ఈక్వల్ టు వన్ టు వన్ సో ఆన్ ఎన్. అలాగే నెక్స్ట్ ఎలా తీసుకుంటున్నాము అంటే వైఐజే ఈక్వల్ టు సేమ్ యాస్ ఇట్ ఈస్ మ్యూ ప్లస్ ఆల్ఫా ఐ ప్లస్ ఎప్సిలాన్ ఐజే. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఆల్ఫా ఐ అనేది ఏంటంటే ఫిక్స్డ్, అంటే అది మారదు అనమాట, కాన్స్టెంట్గా ఉంటుంది, ఫిక్స్డ్గా ఉంటుంది. అండ్ మ్యూ ఈజ్ ద జనరల్ మీన్ ఎఫెక్ట్ అని మనం తీసుకుంటున్నాము. అలాగే ఎప్సిలాన్ ఐజే అనేది ఏంటంటే ఎర్రర్ ఎఫెక్ట్ డ్యూ టు ఛాన్స్ అంటున్నారు. మళ్ళీ అగైన్ దీనిలో అజంప్షన్స్ ఏమి ఇచ్చారమ్మా చూడండి, ఆల్ ది అబ్జర్వేషన్స్ ఆర్ ఇండిపెండెంట్, ఆల్రెడీ ప్రీవియస్ నోట్ చేసుకున్నాము. అదేంటి అంటే వైఐజే ఫాలోస్ ఎన్ ఆఫ్ మ్యూ ఐ కామా సిగ్మా ఈ స్క్వేర్. ఓకేనా? డిఫరెంట్, నెక్స్ట్ పాయింట్, డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఆర్ ఎడిటివ్ ఇన్ నేచర్, ఎప్సిలాన్ ఐజే ఆర్ ఐడెంటికల్లీ ఇండిపెండెంట్లీ డిస్ట్రిబ్యూటెడ్, దట్ ఈస్ ఎప్సిలాన్ సఫిక్స్ ఈ సఫిక్స్ ఎప్సిలాన్ ఐజే ఈక్వల్ టు జీరో, వి సఫిక్స్ ఎప్సిలాన్ ఐజే ఈక్వల్ టు జీరో ఫర్ ఆల్ ఐ అండ్ జే అని చెప్తున్నారు. నెక్స్ట్ అలాగే స్టాటిస్టికల్ అనాలిసిస్ మోడల్, దీంట్లో నల్ హైపోథిసిస్, నల్ హైపోథిసిస్ అంటే మనకు ఆల్రెడీ తెలుసమ్మా, దెర్ ఈజ్ సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ టూ మీన్స్ అని చెప్తారు కదా, సో అదంతా మనకు అక్కర్లేదు. వి వాంట్ టు టెస్ట్ ద ఈక్వాలిటీ ఆఫ్ ద పాపులేషన్ మీన్స్, దట్ ఈజ్ నల్ హైపోథిసిస్ ఇస్ గివెన్ బై. నల్ హైపోథిసిస్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందమ్మా, ఈక్వాలిటీ కండిషన్లోనే ఉంటుంది, ఈక్వాలిటీ కండిషన్లో. సో హెచ్ నాట్ మ్యాప్స్
మ్యూ వన్ ఈక్వల్ టు మ్యూ టూ ఈక్వల్ టు అండ్ సో ఆన్ మ్యూ కే ఈక్వల్ టు మ్యూ ఆర్ మ్యూ కాకుండా ఆల్ఫా వన్ ఈక్వల్ టు ఆల్ఫా టూ ఈక్వల్ టు అండ్ సో ఆన్ ఆల్ఫా కే ఈక్వల్ టు జీరో ఈ కండిషన్లో మాత్రమే తీసుకుని ఎప్పుడు నల్ హైపోసిస్ అనేది ఈక్వాలిటీ కండిషన్లోనే ఉంటుంది ఆల్టర్నేటివ్ హైపోసిస్ అనేది నాట్ ఈక్వాలిటీ కండిషన్లో ఉంటుంది నెక్స్ట్ ఎనోవా యొక్క టేబుల్ అమ్మ ఈ టేబుల్లో మనం ఏం తీసుకుంటున్నాము అంటే సోర్స్ ఆఫ్ వేరియేషన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఎఫ్ టెస్ట్ దీంట్లో మనకి ట్రీట్మెంట్స్ ఎర్రరు టోటల్ అనేది ఉంటుంది సో ట్రీట్మెంట్స్ని ఎలా తీసుకుంటున్నాము అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ట్రీట్మెంట్స్ అంటాం అన్నమాట ఇక్కడ చూడండి ఎస్ఎస్టీ అంటారు అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ట్రీట్మెంట్స్ అంటే ఎలా రాసుకోవచ్చు దీన్ని బ్రాకెట్లో ఎస్ సఫిక్స్ స్మాల్ టీ స్క్వేర్ అని రాసుకోవచ్చు దీని యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత ఉంటుందంటమ్మా కే మైనస్ వన్ వరకు ఉంటుంది దీని యొక్క మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్ యొక్క ఫార్ములా ఎస్ సఫిక్స్ టీ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్ఎస్టీ అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ట్రీట్మెంట్స్ బై కే మైనస్ వన్ అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఓకేనా నెక్స్ట్ అలాగే ఎర్రర్స్కి వచ్చేసరికి ఎర్రర్కి వచ్చేసరికి ఎలా తీసుకుంటున్నాము అంటే ఎస్ఎస్ఈ అంటున్నారు అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ఎర్రర్ ఓకేనా నెక్స్ట్ అలాగే దీన్ని ఎలా రాసుకుంటున్నారంటే ఎస్ సఫిక్స్ ఈ స్క్వేర్ దీని యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎలా ఉంటుందమ్మా క్యాపిటల్ ఎన్ మైనస్ కే దీని యొక్క మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్ యొక్క ఫార్ములా ఎలా తీసుకుంటున్నాము ఎస్ సఫిక్స్ ఈ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్ఎస్ఈ అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ డ్యూ టు ఎర్రర్ బై డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంతమ్మా ఎన్ మైనస్ క్యాపిటల్ ఎన్ మైనస్ కే ఈ రెండింటి యొక్క ఎఫ్ టెస్ట్ ఎంత తీసుకుంటాము అంటే ఎఫ్ ఈక్వల్ టు ఎస్ టీ స్క్వేర్ బై ఎస్ఈ స్క్వేర్ ఫాలోస్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కూడా రాసుకోవాలి కదా ఫాలోస్ ఎఫ్ ఆఫ్ కే మైనస్ వన్ నుండి ఎన్ మైనస్ కే వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు నెక్స్ట్ వీటి యొక్క టోటల్ ఎలా తీసుకుంటాము అంటే టీఎస్ఎస్ అంటే టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ అని తీసుకుంటున్నాం సో ఎస్ సఫిక్స్ టీ హోల్ స్క్వేర్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ క్యాపిటల్ ఎన్ మైనస్ వన్ వరకు ఉంటుంది ఓకేనమ్మా నెక్స్ట్ అలాగే ఫైనల్గా కంక్లూజన్ ఎలా రాస్తున్నాము అంటే నౌ వీ కంపేర్ ఎఫ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ విత్ ఎఫ్ టేబులేటెడ్ వాల్యూ అట్ 5% లేదు అంటే ఆల్ఫా పర్సెంట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ విత్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కే మైనస్ వన్ కామా ఎన్ మైనస్ వన్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటున్నారు సో ఇప్పుడు మనం ఏం చేయాలంటున్నారు క్యాలిక్యులేటెడ్ వాల్యూని టేబులేటెడ్ వాల్యూని కంపేర్ చేయాలి ఎక్కడమ్మా 5% లెవెల్ కానీ ఆల్ఫా పర్సెంట్ లెవెల్ దగ్గర మనం ఆ సిగ్నిఫికెన్స్ అనేది మనం అదే కంపేర్ చేసుకుంటున్నాము అని చెప్తున్నారు సో ఇక్కడ చూడండి ఇఫ్ ఎఫ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఎఫ్ టేబులేటెడ్ వాల్యూ కనుక అయితే వీ యాక్సెప్ట్ ద నల్ హైపోసిస్ హెచ్ నాట్ లేదు అంటే అదర్వైజ్ వీ రిజెక్ట్ ద హెచ్ నాట్ అంటే మనకి ఎప్పుడు కూడా ఎఫ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఎఫ్ టేబులేటెడ్ వాల్యూ అయితే కనుక మనకి నల్ హైపోసిస్ వీ యాక్సెప్ట్ ది నల్ హైపోసిస్ అని తీసుకుంటాము లేదు అంటే వీ రిజెక్ట్ ద నల్ హైపోసిస్ హెచ్ నాట్ అని తీసుకుంటున్నాము ఇది మనకి ఫైనల్గా వన్ వే ఎనోవా ఎనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ అండ్ వన్ వే క్లాసిఫికేషన్ మోడల్ అమ్మ నెక్స్ట్ అలాగే నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాము థ్యాంక్ యూ